సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ రోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లియర్ వీడియోలో మనం తెలుసుకుందాం మెయిన్ గా వన్ టు టెన్త్ క్లాస్ కి సంబంధించి స్కూల్స్ రీఓపెనింగ్ కి సంబంధించి మనకి మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది క్రమేణా ఉన్నత పాఠశాలలో అన్ని తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు పాఠశాల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆల్రెడీ తొమ్మిదవ తరగతి పదవ తరగతికి సంబంధించి పాఠశాలను పునః ప్రారంభించారు ఈ నెల ఇరవై మూడవ తారీఖు నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులు కూడా తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిముల సురేష్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు ఇప్పటికే మనకి ఈ నెల రెండవ తారీఖు నుంచి తొమ్మిదవ తరగతి పదవ తరగతి విద్యార్థులకు సంబంధించి తరగతులను అయితే నిర్వహిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే ఇంకా మనకి ఈ నెల ఇరవై మూడవ తారీఖు నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులు కూడా పాఠశాలను అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాలి ఎనిమిది తొమ్మిది తరగతి విద్యార్థులకు సంబంధించి ఒకరోజు ఎనిమిదవ తరగతి విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది మరొక రోజు తొమ్మిదవ తరగతి విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది ఈ విధంగా డే బై డే ఎనిమిది తొమ్మిది తరగతి విద్యార్థులకు సంబంధించి పాఠ్యాంశాలను అయితే బోధిస్తారు పదవ తరగతి విద్యార్థులు ప్రతిరోజు కూడా హాజరు కావాల్సి ఉంటుంది డిసెంబర్ పద్నాలుగవ తారీఖు నుంచి ఆరు ఏడు తరగతులు విద్యార్థులు కూడా తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ ముఖ్యంగా మనకి డిసెంబర్ పద్నాలుగో తేదీ తర్వాత పరిస్థితులు అనేవి చక్కబడినట్లయితే కరోనా పరిస్థితులు అనేవి నార్మల్ అయినట్లయితే అప్పుడు మాత్రమే సమీక్ష సమావేశం అయితే నిర్వహించి ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి పాఠశాలల ప్రారంభానికి సంబంధించి నిర్ణయాన్ని అయితే ప్రకటిస్తామని వెల్లడించారు ఇది మరి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం తొమ్మిదిన్నర నుంచి ఒంటి గంటన్నర వరకు పాఠశాలను అయితే నిర్వహించడం జరుగుతుంది హాఫ్ డే స్కూల్స్ కింద పాఠశాలను అయితే నిర్వహిస్తున్నారు ఇది మరి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి తల్లిదండ్రుల్లో సందేహం యాజమాన్యాల్లో గందరగోళం అంటూ దీనికి సంబంధించి ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది పది హాజరు మెరుగు తొమ్మిదవ తరగతి హాజరు తక్కువ అంటూ దీనికి సంబంధించి ప్రత్యేక సర్వేకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు మీరైతే క్లియర్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా సేకరించడం జరిగింది ఇక్కడ ఎంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు సిద్ధంగా ఉన్నారు ఎంతమంది ఆన్లైన్ తరగతులు కావాలంటున్నారు ఏమీ చెప్పలేమనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనకి సర్వే రూపంలో వెల్లడించారు మీరైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇది మరి లేటెస్ట్ అప్డేట్ ఇంకా మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి డిఈడి సెకండ్ ఇయర్ పరీక్షలకు సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది డిఎడ్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫీజు గడువును పొడిగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులను అయితే జారీ చేసినట్లు డిఇఓ ఇక్కడ మనకి తెలిపినట్లు ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై బ్యాచ్కి సంబంధించి విద్యా సంవత్సరానికి గాను ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్షల ఫీజు అయితే చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు డిసెంబర్ నాటికి గడువు ఫీజు ముగుస్తున్నప్పటికీ యాభై రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ ఏడు వరకు అవకాశం అయితే కల్పించారు ఇప్పుడు డిసెంబర్ ఏడు వరకు కూడా ఫీజు చెల్లించుకునేందుకు అవకాశం అయితే ఉంది ఒక సబ్జెక్ట్కి నూట ఇరవై ఐదు రూపాయలు రెండు సబ్జెక్టులకు నూట యాభై రూపాయలు మూడు సబ్జెక్టులకి నూట డెబ్బై ఐదు రూపాయలు నాలుగు లేదా ఆరు సబ్జెక్టులు రాయాలనుకున్న వాళ్ళు రెండు వందల యాభై రూపాయలు ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది ఎవరైతే ఫెయిల్ అయిన క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకి ఇది అయితే ఉపయోగపడుతుంది ఇంకా ఆల్ సబ్జెక్ట్స్ రాసే వాళ్ళకి సంబంధించి రెండు వందల యాభై రూపాయల ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది రికార్డుల ఫీజు కూడా విద్యార్థుల నుంచి కాలేజీలు గుంజుతాయి ఇంకా మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఈ నెల ఇరవై మూడవ తారీఖు నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు మాత్రమే పాఠశాలలు అయితే తెరవనున్నారు ఆరు ఏడు తరగతి విద్యార్థులకు సంబంధించి వాయిదా పడింది డిసెంబర్ ఏడవ తారీఖు తర్వాత ఆరు ఏడు తరగతి విద్యార్థులకు సంబంధించి పాఠశాలలు అయితే ప్రారంభించడం జరుగుతుంది ఇంకా ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు సంబంధించి మనకి డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత సమీక్ష సమావేశాన్ని అయితే నిర్వహించి కరోనా పరిస్థితులు అనేవి నార్మల్ అయినట్లయితే అప్పుడు మాత్రమే పాఠశాలలు అనేవి ప్రారంభిస్తారు ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు సంబంధించి ఇది మనకి ఓవరాల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్కూల్స్ రీఓపెనింగ్ ఓపెనింగ్ సంబంధించి మనకి ఫైనల్ అప్డేట్ వచ్చేసరికి ఆమూల్ డేగల్ మూడు వందల అరవై ఒక్క రోజులు ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు దీనికి సంబంధించి దీని ప్రత్యేకత గురించి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఆర్టికల్ రూపంలో మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఆమూర్ డాగులు ఫాల్కాన్స్ దీనికి సంబంధించి ప్రత్యేకత క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఆర్టికల్ రూపంలో పబ్లిష్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది మరి వాళ్ళ ఎడ్యుకేషన్ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది జాయిన్ అవ్వండి ఓకే మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం సో మచ్ నైస్ డే జై హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్